ప్రియమైన నా రైతు కుటుంబ సభ్యులకు నమస్కారాలు గత సంవత్సరం ఈ సంవత్సరం నల్ల తామర పురుగు తర్వాత ఎర్రనల్లి మిర్చి పంటపై ఘోరమైన దాడి చేసి కొన్ని వేల కోట్ల రూపాయల రైతుల ఆస్తులు నష్టపరచడం జరిగింది ఇదే విషయంపై గత సంవత్సరం జరిగిన తామర పురుగు దాడిని గ్రహించి నేను మా రై మా నాన్నగారిని ఈ సేంద్రియ వ్యవసాయంపై మరలితే తప్పితే ఈ నలతామర పురుగు దాడి నుంచి మనం బయటపడలేము అని వివరించి ఈ సంవత్సరం మే నుంచి సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో మేము పంట పండించడం జరిగింది ఇప్పుడు కటింగు అయ్యింది మార్కెట్లోకి సేంద్రియ ఆర్గానిక్ చిల్లీ పేరుతోటి మార్కెట్లోకి రిలీజ్ చేయటం జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తుంది మా తేజ వెరైటీ పంట చూడండి ఆర్గానిక్లో ఎంత బ్రహ్మాండంగా మా పంట పండిందో ఇప్పటికీ ఆల్రెడీ ఎకరానికి ముప్పై కింటాల కాడికి కాపు అయ్యింది ఇక్కడి నుంచి ఇంకా ఫిబ్రవరి మార్చి మార్చి ఏప్రిల్ వరకు కూడా పంట కా ఇంకా పంట పండే అవకాశం ఉంది అయితే రైతులకి ఏంటంటే ఆర్గానిక్ వ్యవసాయము అని అంటే దేనికి పనికిరాని వ్యవసాయము ఆర్థిక లాభాలు తీసుకురాని వ్యవసాయం అనే ఒక అపోహ అనేది ఉంది అది నేను తప్పని నేను వందకు వంద శాతం అని చెప్పగలను ఎందుకనంటే మా ఫాదర్ కూడా గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి కెమికల్ ఫార్మింగ్ చేయటం జరిగింది ఈ సంవత్సరమే ఆర్గానిక్ చేయటం జరిగింది అయినా మా నాన్నగారిని మనసును మార్చి ఆర్గానిక్లోకి దించి చేయటం వల్ల ఈ సంవత్సరం మాది ముప్పై క్వింటాల దిగుబడి రావటం జరిగింది వచ్చే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి అయితే ఈ ఆర్గానిక్ విధానాలని రైతులకి రైతుల్లో ఉన్న అపోహలను తీసివేసి ఈ విధానాల వైపు రైతులను మర్చ మరల్చాలనే ఉద్దేశంతో మనం ఈ ఛానల్ అనేది పెట్టడం జరిగింది ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ ఫార్మింగ్ అని భవిష్యత్తులో ఈ ఆర్గానిక్ విధానాల గురించి మిర్చి పండించే రైతులు తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మేము పెట్టే వీడియోస్ని ఇంటి దగ్గరే ఉండి ఫాలో అయ్యి క్రాప్ ముందు నుంచి కూడా పేపర్ వర్క్ మేము వీడియోస్లో చెప్పిన విషయాన్ని ప్రతి రైతు తనకు ఉన్న అవ అవగాహన మేరకు పెన్ను పేపర్ తీసుకొని పేపర్ వర్క్ చేసుకున్నట్లయితే మంచి సత్ఫలితాలు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ నుంచి పొందవచ్చు ధన్యవాదాలు